పట్ల అభిమానుల్లో నెలకొన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి నకిలీ గాళ్లు విజృంభిస్తున్నారు. అందుకోసం ఏకంగా న్యూ టెక్నిక్స్ పేరుతో ఫేక్ సెట్ పై క్రియేట్ చేశారు. ఈ సైట్ లో ఇప్పటికే పెద్ద మొత్తంలో టికెట్లను విక్రయించారు. ఇప్పటికే ప్రముఖ టికెట్ బుకింగ్ సైట్లలో బాహుబలి 2 టికెట్లు అన్ని అమ్ముడైపోయాయి. కానీ న్యూ టికెట్స్ సైట్ లో ఇంకా టికెట్లు ఉన్నట్టు చూపిస్తోంది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం తెలిసిందే. సదరు సైట్ నకిలీదేనని బాహుబలి క్రేజ్ ను సొమ్ము చేసుకోవాలన్న ప్లాన్ తోనే ఆ సైట్ ను ఓపెన్ చేశారని గుర్తించారు పోలీసులు. అయితే ఇప్పటికే ఆ సైట్ లో చాలా మంది ప్రేక్షకులు టికెట్లు కొన్నారు. దీంతో సినిమా విడుదలైన తర్వాత వారంతా టికెట్లతో వస్తే గందరగోళం నెలకొనే పరిస్థితి కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ బాహుబలి టికెట్లు వచ్చేసి ఒక నెట్ టికెట్స్ .in అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ నుంచి వచ్చేసి బాహుబలి సినిమా టికెట్లు వచ్చేసి రిజర్వేషన్ గురించి పెట్టారు వెబ్సైట్. యాక్చువల్లీ వెబ్సైట్ వాళ్ళు ఏం చేశారు అంటే దే ఆర్ టైప్ విత్ ద ఏషియన్ సినిమాస్ అని చెప్పేసి పెట్టారు. యాక్చువల్లీ వీరు ఏషియా సినిమా టైప్ లేరు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. నెక్స్ట్ వాళ్ళ యొక్క అనుమానం ఏమంటే ఈ టికెట్స్ వచ్చేసి ఫేక్ టికెట్స్ అమ్ముతున్నాడు అని చెప్పేసి అనుమానం. దానిపైన వచ్చేసి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్నాం. నెక్స్ట్ దీనిపైన ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత మిగతా విషయాలు వెబ్సైట్ వచ్చేసేసి అదే న్యూ టికెట్స్ .in చెప్పేసి వెబ్సైట్. ఇది యాక్చువల్లీ చెన్నై బేస్ పైన రిజిస్ట్రేషన్ అయిపోయింది. బట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే IP అడ్రస్ కలెక్ట్ అయిపోయింది మాకు దుబాయ్ నుంచి అయింది చెప్పేసి ప్రిలిమినరీ ఎంక్వైరీలో తెలుసు.